ఓం గురుభ్యో నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం జూన్ పదహారు నుంచి ముప్పై వరకు సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం సింహరాశి వారికి ఇక్కడ చాలా వరకు కూడా అదృష్టం అనేది కలిసొస్తూ ఉంటుంది అదృష్ట పరంగా వీళ్ళకి కొంత అనుకూలత కూడా ఉంటుంది అంటే ఎలాగా వీళ్ళు ఏదైనా ఒక ఇల్లు అద్దెకి ఇవ్వాలి అనుకుంటే ఆ అద్దెకి సంబంధించిన లేదా అద్దెకి ఇవ్వటం అనేది జరుగుతుంది అలాగే ఎక్కడన్నా డబ్బులు రావాల్సినవి మిగిలిపోతే ఆ డబ్బులు రావటం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ఇంకా కుటుంబానికి సంబంధించి ఏమైనా వీళ్ళు ఖర్చులు కానీ అలాంటివి ఏమైనా చేయాల్సి వస్తే ఆ ఖర్చులు కాకుండా కూడా మిగులుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏదైతే వీళ్ళు అనుకుంటారో అంటే మనకి ప్రాపర్టీస్ ఇస్తాము రెంట్కి ఆ రెంట్ కలెక్షన్స్ అలాగే కుటుంబ వాతావరణం కొంత అనుకూలంగా ఉండటం తర్వాత ఇక్కడ తల్లిగారి ఆరోగ్యం కొంత అనుకూలంగా ఉండటం ఇలాంటివి చాలా విషయాలలో సింహరాశి వారికి పదిహేను రోజులు కూడా బాగుంది ఉద్యోగస్తులకి బాగుంది కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం వస్తుంది అది కొంతవరకు వీరికి అనుకూలంగానే ఉంటుంది చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్నా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు వీళ్ళు తప్పనిసరిగా మొదలు పెడతారు తీసుకుంటూ ఉంటారు అంటే వాకింగ్ చేయటము లేకపోతే ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవటము ఎక్సర్సైజెస్కి వెళ్ళటము యోగా చేయటము ఇలాంటివి వీళ్ళు తప్పనిసరిగా వీళ్ళు మొదలు పెడతారు కాబట్టి ఇవి వీళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఏమిటి అని అంటే కాళ్ళకి సంబంధించిన ఇబ్బంది అయితే వీళ్ళకి వస్తుంది కాబట్టి కాళ్ళకి సంబంధించిన ఇబ్బంది వీళ్ళకొస్తుంది కనుక దానికి సంబంధించిన కొంతవరకు శనికి సంబంధించి పరిహారం చేసుకుంటే సరిపోతుంది లేదా వీళ్ళు కొంతవరకు ఇక్కడ మందులు అంటే వైటమిన్స్ లాంటివి వేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది ఆల్టర్నేటివ్ థెరపీ అనేది ట్రై చేసే అవకాశం కూడా ఇక్కడ కనపడుతుంది ఇంక ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి కొంతవరకు ఇక్కడ ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారో వారికి కొంతవరకు అనుకూలంగా ఉందని మనం అనుకోవచ్చు అలాగే కొత్తగా అడ్మిషన్స్ తీసుకుంటున్న వారికి కూడా అనుకూలంగానే ఉంది సంతాన పరంగా గనక చూసుకుంటే సింహరాశి వారికి కొంత అనుకూలంగానే ఉంది గనక మొత్తం మీద ఈ పదిహేను రోజులు కూడా సింహరాశి వారికి అంటే చాలా వరకు అనుకూలంగా ఉండే మాసం అని మనం అనుకోవచ్చు అంటే అనుకో మొత్తం ఈ పదిహేను రోజులు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది ఇంకా ఖర్చులు ఆదాయం ఈ పరంగా కనుక చూసుకుంటే ఆదాయ పరంగా కానీ ఖర్చుల పరంగా కానీ ఇక్కడ బ్యాలెన్సింగ్ అనేది కనపడుతోంది కాబట్టి ఇక్కడ వీళ్ళు పెద్దగా ఇబ్బంది పడేదేమీ లేదు మరి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి అని గనక చూస్తే ఒకటి వీళ్ళకి కొంతవరకు ఇక్కడ కాళ్ళకి సంబంధించిన ఇబ్బంది వస్తుంది కనుక శని సంబంధమైన పరిహారం చేసుకోవాలి అలాగే ఇక్కడ కొంతవరకు ఏవైనా వాళ్ళ ఖర్చులు కొంత కంట్రోల్ చేసుకోవాలి అని గనక అనుకుంటే ఖర్చుల సంబంధంగా వీళ్ళు కొంత లక్ష్మీ అష్టోత్రం చదవటం లేకపోతే చంద్రుడికి సంబంధించి పరిహారం చంద్రుడికి సంబంధించి పరిహారంలో ఇక్కడ శివుడికి అభిషేకం చేసుకుంట చేసుకోవటం అనేది చాలా బాగా పనిచేస్తుంది అంటే ఖర్చుల్ని కంట్రోల్ చేసుకునేటట్టుగా మొత్తం మీద సింహరాశి వారికి ఈ పదిహేను రోజులు చాలా అనుకూలంగా ఉందని మనం అనుకోవచ్చు ఇవి సింహరాశి వారి ఫలితాలు శుభం